ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఎలక్ట్రిక్ కార్లు కొందామనుకున్న కస్టమర్లకి పెద్ద షాక్ అయితే తగిలిందండి. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద దాదాపుకి 20,000 రూపాయలు అయితే రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఎందుకు రేట్లు పెరిగినాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్. 2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. అంత ముందు వరకు ఎలక్ట్రిక్ వాహనాల మీద లైఫ్ ట్యాక్స్ విధించారు, దాన్ని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి తీసేస్తున్నామని చెప్పారు. ఆ పర్టికులర్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారంటే 7వ తారీఖు వరకు అయితే రోడ్ ట్యాక్స్ ఉందని చెప్పారు. సో 8వ తారీఖు నుంచి కొత్తగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక దాన్ని కంటిన్యూ చేస్తే రోడ్ ట్యాక్స్ అనేది లేకుండా కంటిన్యూ అయ్యేది. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే రోడ్ ట్యాక్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రోడ్ ట్యాక్స్ పడడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్లు ఇబ్బంది పడతారు, డీలర్స్ ఇబ్బంది పడతారు, ఇవి ఇండస్ట్రీ ఓవరాల్ గా దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ డైరెక్ట్ గా కస్టమర్ ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇవాళ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ స్కూటర్ 1 లక్ష రూపాయల ప్రైస్ ఉంది అనుకోండి, ఎక్స్షోరూమ్ కాస్ట్ ఇప్పుడు 12% రోడ్ ట్యాక్స్ పడుతుంది. అంటే 1 లక్ష రూపాయలకి 12,000 రూపాయలు ఎడిషనల్ గా కస్టమర్ పే చేయాల్సి వస్తుంది. అదే ఎక్స్షోరూమ్ కాస్ట్ ఇంకా పెరిగింది అనుకోండి, 120,000, 130,000, 140,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైజెస్ ఉన్నాయి మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో. దాని మీద రోడ్ ట్యాక్స్ మరింత పెరుగుతుంది, 16,000 రూపాయలు, 20,000 రూపాయల వరకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పెరుగుతాయి. ఆ బ్రాండ్ను బట్టి, అలానే ఆ కస్టమర్ స్కూటర్ ఏదైతే మోడల్ ఉంటుందో దాన్ని బట్టి రేట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో కొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అంటే కంప్లీట్గా తగ్గిపోతుందని చెప్పం కానీ దాని మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. మొన్నటి వరకు 20,000 రూపాయలు తక్కువగా వచ్చే స్కూటర్ సడన్గా 20,000 రూపాయలు పెరిగింది అనుకోండి, ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుందానే మైండ్ సెట్లోకి వెళ్తున్నారు. దీనివల్ల కస్టమర్స్ మీద కొనేవాళ్ళు కొంతమంది ఇబ్బంది పడి ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల డీలర్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ మధ్యకాలంలో మనం డీలర్స్ని సంప్రదించినప్పుడు బిజినెస్ మరీ అంత ఫాస్ట్లో అయితే లేదు, చాలా డౌన్లోనే ఉంది మార్కెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లో ఉన్న మార్కెట్కి మరొకసారి రేట్లు పెరిగినాయి అనుకోండి, మార్కెట్ తగ్గితే మళ్ళీ డీలర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల వాళ్ళు బిజినెస్ ఆపేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకనొక టైంలో ఒక మన లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో ఏపీ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ స్టార్ట్ చేసింది. ఆ టైంలో ఎప్పుడైతే రోడ్ ట్యాక్స్ స్టార్ట్ చేశారో ఆ టైంలో మళ్ళీ బిజినెస్ చాలా డల్ అయింది. మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి రోడ్ ట్యాక్స్ రిమూవ్ చేసినారు, కొంచెం మార్కెట్ బాగానే అయింది, ఓకే బాగానే నడుస్తున్న టైంలో ఇప్పుడు మళ్ళీ రోడ్ ట్యాక్స్ స్టార్ట్ అవడం వల్ల డీలర్స్ ఇంపాక్ట్ పడుతుంది. ఓవరాల్ గా ఈవీ ఇండస్ట్రీలో దాన్ని ఆధారపడి ఎవరైతే జీవిస్తారో దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన డీలర్స్ ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము ఏపీ ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్తాము, మా అభ్యర్థులను అయితే చెప్పుకుంటాము, కొంచెం ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ యథావిధిగా ప్రీవియస్ గా ఉన్నట్టుగా కంటిన్యూ చేయమని అయితే అడుగుతామని చెప్తున్నారు. మేమైతే ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కాంటాక్ట్ అయిన తర్వాత సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఇప్పుడు జీవో ఉంది, ఆటోమేటిక్ ఇది రెన్యువల్ అయిపోద్ది అంట. మేము కనుక్కున్న విషయం ఏంటంటే ఇన్ కేస్ కొత్తగా ప్రభుత్వం దాన్ని ఆపకపోతే, ఇప్పుడు కొత్తగా ఆ జీవో ప్రీవియస్గా ఉంది, 7వ తారీఖు వరకు ఉంది, 8వ తారీఖు ఆటోమేటిక్గా రోడ్ ట్యాక్స్ పడిపోద్ది. ఒకవేళ దీన్ని చెక్ చేసి ఆ ఫైల్ని అక్కడతో కంటిన్యూ చేశారనుకోండి, మళ్ళీ కొత్త జీవో వచ్చి దాన్ని కంటిన్యూ చేసినట్టు వస్తే కనుక రోడ్ ట్యాక్స్ పడకుండా ఉంటుంది. మేబీ దాన్ని సరిదిద్దుకుంటారనే మేము ఆశిస్తున్నాం. అలా జరిగితే మళ్ళీ ఇండస్ట్రీ ప్రీవియస్గానే టూ వీలర్స్ కొనుక్కునే వాళ్ళు మార్కెట్ బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుందని మా అభిప్రాయం. దీనివల్ల అయితే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు, రోడ్ ట్యాక్స్ కావాలో రిజిస్ట్రేషన్ మోడల్స్ మీద ఉంటుంది. ఇది టూ వీలర్స్ వరకు. ఇప్పుడు కార్ల మీద కూడా ఎఫెక్ట్ పడబోతుంది. ఎవరైతే కార్లు కొందాం అనుకుంటున్నారో ఆ కార్ ఎక్స్షోరూమ్ ప్రైస్ నుండి దాదాపుగా 2 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు కార్ రేట్లు పెరుగుతున్నాయి. కార్ విషయం చూసుకున్నట్లయితే దానికి మార్జిన్స్ ఉంటాయి. 10 లక్షల రూపాయల ప్రైస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది రోడ్ ట్యాక్స్, 15 లక్షల రూపాయలు ఒకటి, 20 లక్షల రూపాయలు ఒకటి, 20 లక్షలు దాటిన తర్వాత ఎక్కువ రోడ్ ట్యాక్స్ ఉంటుంది. సో దానివల్ల కూడా మన కార్లు కొనుక్కునే వాళ్ళ రేట్లు మన లాస్ట్ వీక్లో కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు కొనుక్కున్న కార్లు కొందాం ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కున్న వాళ్ళకి చాలా వరకు తేడా అయితే గమనించే అవకాశం ఉంటుంది. ఈవెన్ మా సైడ్ కూడా మేము మెయిల్స్ పెట్టడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మేము ఆర్టీఓ సంబంధించి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాం, ఏపీ సంబంధించిన ఆర్టీఓతో మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కానీ మెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపించలేదు. ఒకవేళ ఆ డీటెయిల్స్ కనిపిస్తే మేము కూడా మా సైడ్ నుంచి కూడా పెట్టి రోడ్ ట్యాక్స్ మాత్రం లేకుండా కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇలా చేస్తే కనుక మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, దాంతోపాటుకి ఈవీ మార్కెట్ బాగుంటే, అలా మార్కెట్ బాగుంటే డీలర్స్ నుంచి వచ్చే ట్యాక్స్లు కూడా ఉంటాయి కదా, ఆ పాయింట్లో మనం ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్. ఇప్పుడైతే ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్లు కొందాం అనుకుంటున్నారో రేట్లు అయితే పెరిగినాయి మన ఏపీ వరకు అయితే. ఇప్పుడైతే ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ వరకు అయితే రేట్లు అయితే పెరిగినాయి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.